जम्मलमडुगु पेंशनर्स असोसिएशन आध्वर्यंलो मंगलवारं उचित वैद्य शिबिरान्नि एर्पाटु चेशारु। ई वैद्य शिबिरान्नि शासन सभ्युलु डाक्टर एम सुधीर रेड्डी लांछनंगा प्रारंभिंचारु। ई संदर्भंगा एम्मेल्ये सुधीर रेड्डी मात्लाडुतू प्रति ओक्करू आरोग्यं पट्ल श्रद्ध तीसुकोवालनि इलांटि उचित वैद्य शिबिरालनु पेंशनर्स अंदरू उपयोगिंचुकोवालनि अन्नारु। अनंतरं पेंशनर्स असोसिएशन गौरव अध्यक्षुलु पोन्नारि दस्तगिरि मात्लाडुतू पेंशनर्स असोसिएशन आध्वर्यंलो गतंलो कूडा एन्नो उचित वैद्य शिबिरालु एर्पाटु चेशामनि अन्नारु। ई कार्यक्रमंलो पेंशनर्स असोसिएशन अध्यक्षुलु देवदानं मरियु पेंशनर्स असोसिएशन सभ्युलु पाल्गोन्नारु। पेंशनर्स असोसिएशन तरफ अनेक मेडिकल क्यांप पार्टी ऐ क्यांप इनको प्रस्तुत मल्ला आर्थोपेडिकल क्यांप रन अंदर आर्थोपेडिक क्यांप रन नेक्स्ट माला कार्डियोलॉजी पड़ा एंटे मैं पेशेंट दूर पे कदा दाने को क्यांप अरे अंदर एमएलए ओपन ओपे तपकड़ा वस्तु उच्च चाल सब डाक्टर गार आर्थोपेडिक डाक्टर कर्नूल मेडिकल ప్రజాక్షణ సేవ కోసం ఉన్నాం అందులో ప్రజాసేవ కూడా దీంట్లో ఉంది ఎందుకంటే మామూలు ఆరోగ్యశ్రీ కింద కూడా ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు వాళ్ళకు కూడా మేలు చేయాలని ఉద్దేశంతో ఈ క్యాంపు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చేస్తున్నారు। జమ్మలమడుగు మైలవరం మండల పరిధిలోని రేషన్ షాప్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమం రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య తానేశవల్లి ఆధ్వర్యంలో జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 నెలలుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని అయితే డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ను ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణమని అన్నారు। తమ సమస్యలు పరిష్కరించకపోగా గోనె సంచులు కూడా తిరిగి ఇవ్వాలని కోరడం సరైనది కాదని అన్నారు। దీర్ఘకాలంగా పరిస్కారానికి నొచ్చుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు।